आसिफाबाद जिला एसपीएम पेपर मिल याजमान्यं निर्लक्ष्यं कारणंगा मरो कार्मिकुडु मृति चेंदाडु। एसपीएम पेपर मिल्लो ट्रांस्फार्मर पेलडंतो इद्दरु कांट्राक्ट कार्मिकुलकु तीव्र गायालु कागा ఒకరు మృతి చెందారు। అయితే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు। డాక్టర్ పాల్వై హరీష్ బాబు మాట్లాడుతూ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు। మోహన్ రావు కుటుంబ సభ్యులను కాగజ్ నగర్ కు వస్తున్న క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు। విషయం తెలుసుకున్న డాక్టర్ హరీష్ బాబు బట్టపల్లి గ్రామ ప్రధాన రహదారిపై కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైటాయించారు। రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో పేపర్ మిల్ గేట్ ఎదుట ధర్నాకు దిగారు। కుటుంబంలోని ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు। పోలీసులు అధికారులు ఎస్పీఎం యాజమాన్యంతో మాట్లాడిన బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా వాయిదా వేశారు। 95 నుంచి మేము పని చేస్తున్నాం 1995 నుంచి అప్పటి మేనేజ్‌మెంట్ అలాగు అప్పటి మేనేజ్‌మెంట్ ఎంతో స్టిక్ చేసినా గానీ మేము పని ఆల్వా ఎట్లా చెప్తే అట్లా పని చేస్తున్నాం। ఆళ్ళు ఏడ చేయమంటే కూడా ఆడ ప్రమాదం ఉన్నా గానీ మేము చేయగలుగుతాం చేస్తాం చేయంగా కూడా ఇట్లా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతే మాకు ఇట్లాంటి సేఫ్టీ లేకుండా కూడా ఆళ్ళు ఏది పట్టించుకోకుండా మామల సేఫ్టీ లేని కాడ కూడా చొరగొట్టి పనులు ఇట్లా ఇబ్బందులు పెట్టి చేపిస్తారు చేపించినా అయినా మేము చేస్తున్నాం చేయంగా కూడా మళ్ళీ ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతే మాకు ఎలాంటి ఏ కార్మికుడికి లోపల ఉన్న కార్మికుడికి ఎలాంటి తెలివని లేకుండా బయటికి తరలిస్తాం। ఇంతకు ముందు కూడా సర్దార్ బస్తీలో ఇట్లా కాంట్రాక్ట్ లేబర్ తలతో కూడా ఎవరి తెలియకుండా తరలించి ఏదో అలా చేస్తాం। అయితే ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే డిమాండ్ 50 లక్షల రూపాయలు ఇవ్వాలి అలా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి కావాలని మేము కోరుకుంటున్నాం। మేము ఒక నిర్లక్ష్య వైఖరికి వలన ఒక నిండు ప్రాణం ఇవాల మళ్ళొకటి మళ్ళొక మరొక ప్రాణం బలైంది। గత సంవత్సర కాలం చూస్తే దాదాపు 10 మంది ఎస్పీఎం యాజమాన్యం ఒక నిర్లక్ష్యం వలన మృతి చెందడం జరిగింది। కంపెనీ లోపల ఎస్పీఎం యాజమాన్యం ఒక మర్చెంట్ ఆఫ్ డెత్ అంటే చంపడానికే వ్యాపారం చేస్తుంది కార్మికులను చంపడానికే వ్యాపారం చేస్తుంది అన్న విధంగా వ్యవహరిస్తోంది। దీన్ని ప్రజాస్వామ్యవాదులు కానివ్వండి అభిదవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది। ఈ బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి। అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఎస్పీఎం యాజమాన్యంతో కుమ్మక్కయ్యిండ్రు। వీళ్ళు కార్మికులకు న్యాయం చేసే అవకాశమే లేదు కాబట్టి అన్ని కార్మిక సంఘాలు ఒకదాటి మీదకి వచ్చి ఈ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం। అన్ని రాజకీయ పార్టీలు అఖిల పక్షం కూడా తప్పకుండా బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి। వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా యాజమాన్యం తీసుకోవాలి। ఇది మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం। ఇదొక్కటే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా మరిన్ని ప్రాణాలు పోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి। లేబర్ కమిషనర్ గారు ఒకసారి ఎంక్వైరీ చేయాలి సేఫ్టీ మీద దాని మీద ఎటువంటి దృష్టి పెట్టట్లేదు। చాలా దుర్భరమైన పరిస్థితుల్లో కార్మికులు అక్కడ పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది। ఎస్పీఎం యాజమాన్యం మళ్ళీ ఎస్పీఎం పునరుద్ధరించిన తర్వాత కూడా ఈ కాగజనగర్ పట్టణానికి చెందిన వాళ్ళు కానివ్వండి కాగజనగర్ రూరల్ ఏరియాకి చెందిన వాళ్ళు కానివ్వండి ఎవరు కూడా కార్మికులు అందులో చేరలేదు। వేరే రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ పనిచేయించే కార్యక్రమం చేస్తాను। అందుకే మేము నాన్ లోకల్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని కూడా మొదలు పెడతాం। తప్పకుండా ఈ ఉద్యమానికి ఇక్కడ బట్టపల్లి అందెల్లి గ్రామం